హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఎవరైతే మనం పాల్గొల్డ్ ఎపిసోడ్ 10లో అయితే ఉన్నాం అనమాట. అండ్ గైస్, లాస్ట్ ఎపిసోడ్లో జరిగిన దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. నీకు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లెట్స్ కంటే వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. మావా, మావా, ఇదిగో జరిగింది, జరిగిపోయింది. ఇది నువ్వు చూడలేదు, నాకేం కనపడట్లేదు. మావా, నీకు చెప్పే కదా, మనకి లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను మనకి చాలా ప్లేస్ జరిగిందనని. అంటే ఇప్పుడు గిప్ గిప్ ఆడిద్దాం, ఒకసారి వాళ్ళ దగ్గరికి పోద్దాం. పా పద పద మామ పద వీడు మొత్తం తీసావా పాల్సని? నువ్వు పాల్సని లోపల పెట్టాను. ఓకే, ఎందుకో బయటికి వెళ్ళి పని చేస్తంటే లోపల పెట్టేశాను. ఓకే ఓకే, చెట్లు మొత్తం బయట కొట్టేసినాయి. అదే కదా, పని ఏం లేక పాపం. అదే కదా, కట్టు అని ఆడి నుంచి అక్కడికి రావడానికి కూడా దాన్ని స్పాన్ చేయాలా? ఏదమ్మా ఊరికే అట్లా. ఓకే లెట్స్ గో. పద మా పాప పాప రాజు హలో పెంచు, వాయిస్ వినపడుతుంది. పెంచు ఎక్కడున్నారు? ఇదిగో వచ్చారు. ఇదిగో పెంచు మీరు. ఏం లేదురా, అలా తిరుగుతున్నాం ఊరకే. పిలిచారు కదా, వచ్చాం. ఏం చెప్పండి, రండి రండి, దిగండి ఫస్ట్. దిగండి. అది అరే నువ్వు ఎల్ఫిడ్రైన్ వదలవారా? ఇంకా అరే అది ఎంత స్లోగా వెళ్తుంది తెలుసా? కాదు చూడన్నా, చూడు 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 ఎట్లా ఊపి తోక. కాదు అదేనన్నా, దీనికన్నా స్లోగా వెళ్ళుద్దా అన్న. అది అరే అది ఇంకా స్లో రా దీనికంటే. ఏం మాట్లాడుతున్నావు? నాదే మంచిది, అయితే ప్రాబ్లం లేదు. ఓకే నెవర్ మైండ్. ఎవడి గాలాడిది, హ్యాపీగా ఉండమావా నువ్వు, హ్యాపీగా. ఓకే కానీ మనం ఇక్కడ కలవడానికి కారణం ఒకటి ఉందన్నమాట. ఉంది గైస్, అది మరి మరి ఆ రేంజ్ లో ఉండకూడదు, తప్పది. మేము దేని గురించి మాట్లాడుతున్నాం మీకు బాగా క్లారిటీ ఉంది. యా మీకు తెలుసు, బట్ ఇప్పుడు దాని గురించి కూడా చెప్పి మళ్ళీ దాన్ని గుర్తు చేయం మేము. సో తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మేము అంత వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. మీరు దాన్ని వీడియో వరకే ఉంచుతారనుకున్నాం. ఇది మీరు ఇంక చెప్పలేము, అంత దూరం తీసుకెళ్లాడు దాన్ని. అంత పర్సనల్ అయిపోయింది మనకు, వద్దది మనం చాలా ప్రశ్న. అది మేము అనుకోనే చేసుకున్నాం గైస్. ఓకే, బట్ ఆ రేంజ్ లో పోద్ది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అది వెళ్ళిపోయింది. పోతే పోయింది కదా, ఇంకా ప్లస్ అయింది. మేము కొంచెం వెళ్ళి ఇంకా మంచి కట్టుకోవచ్చు అనుకున్నాం, కాకపోతే అది మీరు బియాండ్ ద లిమిట్ తీసుకెళ్లారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, రాజుగడి అసలు చేయలేదు పాపం మనోళ్ళు. ఇంకా నేను చెప్తే లేదు లేదు మనోళ్ళు అలా చేయర్రా అని చెప్పి నాకే తిరిగి ఆన్సర్ ఇచ్చాడు. చెప్తారని అన్నాను నేను, బట్ ఈ రేంజ్ లో మరీ లిమిట్ దాటిపోయి చేస్తారనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. సో బేసిక్ గా అట్లా పోకూడదు గేస్. ఓకే, ఇంకా నుంచి అలాంటి ఏం ఉండవు. అండ్ ప్రశాంతంగా మన గేమ్ ను మనం ఆడుకుందాం. ఓకే అంతే. అండ్ ఇంకోటి చెప్పాలా మనం, ఏంటిది ఇది మా ఇద్దరు డెసిషనే కాదు, నలుగురి డెసిషన్. యాక్చువల్లీ అనుకున్నాం. సో మీకు ఏంటంటే అది వీడియో పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్తుందని చెప్పి అనుకొని చేసాం, అది కాస్త బ్యాక్ ఫైర్ ఉంది అనమాట. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఇంకా ఇంకా ట్రై చేయకూడదు అనిపించింది మాకు ఈరోజు. ఇంకా చెప్తామేమో అనుకున్నారా బాబు నాయన? ఏంటిది ఇంకా ట్రై చేయాలా, ట్రై చేస్తే మేము ముందర అంటే ఆప్షన్ బాగుందిరా రాజు, ట్రై చేద్దాం. నేను ఇంకా నేను ఏదో వీళ్ళు మనం కొట్లాడబడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఏదో చిచ్చు పెట్టాలా అని చెప్పి చేసిన పని ఇది. పర్లేదులే గాని, ధోనీ మంచి లొకేషన్ ఎత్తికాడు మా, రెడీ ఆ లొకేషన్ కి. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తా గైస్, మీకు బేస్ ఇట్లా ఉంటే ఇష్టమా? నాకు ఒకటి అర్థం, నాకు ఒకటి చెప్పండి. లేదు కదా, మీకు మంచి గ్రాండ్ కావాలి కదా. జిఎంకే నీకు గిఫ్ట్ ఇస్తున్నాం రా, రాజు ఇచ్చేయమ్మా. ఇద్దరికి 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 వస్తున్నా ఉండు గిఫ్ట్ అంటే. ఈ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాం కూడా చెప్తా, గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నానో చెప్తా నేను. ఎందుకంటే నువ్వు ఇంత చెప్పినా అంటే మనం ఆల్రెడీ లైవ్ పెట్టి చెప్పినాము, కానీ ఇంకో కొంతమందికి అర్థం కాదు అది. సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కోసం మేము ఈ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ రా. ఎందైనా అందరు మన సబ్స్క్రైబర్లే కదా,
ఎంత కాదు మనోళ్ళే కదరా చెప్పు ఏంటి తీసుకో అది తీసుకో అట్లే నువ్వు అట్లే నాకు గిఫ్ట్ హోల్డ్ గిల్డ్ అని వస్తుంది టోనీ దొబ్బేశాడు నేను ఒప్పుకోండి నేను చీటింగ్ అరే ఇక్కడ కూడా దొబ్బేడు ఏంటంటే పాపర్రాడు ఏం చేసుకోవాలి నేను నెత్తుకోవాలా చెప్పేది నువ్వు అంటే మేము ఇప్పుడు గ్రెనేడ్స్ తోనే మీ బేస్ ని డిస్ట్రాయ్ చేసాం అన్నమాట ఓకే సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే ఇప్పుడు మా బేస్ ని మీరు డిస్ట్రాయ్ చేయండి కాదు ఒకసారి ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తాం ఎందుకురా రాజు చెప్పు ఆల్ పీస్ పీస్ కదా పీస్ అగ్రిమెంట్ సైన్ చేస్తే మళ్ళీ ఎందుకు మనం అనుకుంటే సరిపోతుంది అట్టోని ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏమంటావు చెప్పు మా మీద కాకుండా ఇంకెక్కడన్నా వేసుకో అది రెండు నిమిషాలు అనా ఇదిగో విత్ యువర్ పర్మిషన్ ఆగాగు అవ్వదు ఏం పని అడిక్కారు ఇప్పుడు పడుకునే ఉంటదిరా ఇదే అన్నా ఇది ఇదైతే ఎప్పుడు పడుకునే ఉంటది అంటే ప్యాసివ్ స్కిల్ లేజీ అయినో ఏదో ఉంటది దానికి రాజు కూడా పట్టుకున్నాడు కదా దిస్ ఇస్ పర్సనల్ పర్సనల్ సరే మ్యాటర్ వద్దాం రండి నేనైతే తీసేస్తున్నా స్టార్ట్ చేయండి ఇంకా మేము కూడా అవసరం లేదండి ఒకటి చెప్పండి ఫస్ట్ గ్రెనేడ్ లేచండి చెప్తా కిటికీ లోపల ఇంట్లో నేను లాగింగ్ సైట్ మీద వేస్తాల మీద వేస్తా ఇదిగో రా చిన్న చిన్న ఉన్నాయి అదేనా పిల్లర్లే ఫుడ్ వచ్చింది నాలుగు వేలు ఫుడ్ అంటే కింద పడి చూసుకుంటారు నువ్వు సరిగ్గా వేయట్లేదు అయ్యా సరిగ్గా ఫుడ్ పెట్టుకుంటారా మా బాల్స్ కి చూడు చూడు అమ్మా నేను కొంచెం బిజీగా ఉన్నా అన్న మీరు ఇచ్చిన నేర్చు కూడా పనికొస్తాయి నాకు తర్వాత అరే డామేజ్ ఏమి అవ్వదురా కంగారు పడ రాజుగారి నింతిన తాలెక్కను అరే 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 ఏమవుతుందిరా మాల్ గ్లిచ్ అవ్వాలా మిగిలింది ఏంటి పిల్లలు మిగిలింది చూడట ఫస్ట్ మేము మీ బేస్ ని డిస్ట్రాయ్ చేసినప్పుడు చేస్తా అంతా కింద అదే లోడ్ అంతా కింద పడిపోయిందే నేను కూడా పడేస్తా ఉండు అరే 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 నా మీద పనికి వచ్చేదంటే నేను తీసుకోవచ్చా తీసుకోండిరా మీకు ఇష్టం వచ్చింది తీసుకోమంటారా లూట్ అట్నే ఉంటది మాకు ఏమీ వద్దు సర్నా నాకు అది రన్ కావాలి నేను అరే ఈ డైలాగ్ నేను వాక్అౌట్ ఇక్కడ నుంచి మా బాయ్ నువ్వు ఇప్పుడు అది దూర కట్టే తమాషా వద్దులే మావ నువ్వు ఇదేంటిది మధ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఏది చచ్చిపోయింది ఎవరిది ఇది నాదైతే కాదన్నా విడిగా వచ్చినట్టుంది అది నాకుంది అందరూ ఒకసారి ఇటరండమ్మా అదే ఆగి ఇక్కడ ఒకటి మిగిలింది ఆగు వీళ్ళకి అసలు ఎరం గొప్పం రాదు మా పన్ను ఇదిగోండి ఇదిగోండి వినండి నా మాట వినండి
ఇచ్చిందే 22 నేట్లు అన్న, అవి మూల మూలకి వేసేసరికి అయిపోయినాయి అన్న. 10 ఇంకో 10 ఇచ్చా ఇది అయిపోయిన తర్వాత వస్తారా? కాదు కాదు, ఈ గడు టోని గడు దొబ్బుదాం అనుకున్నాడు తెలుసా అన్నా. అరే రెండు వాల్స్ మిగిలినవి రా, నాకు నచ్చలేదు. ఏం మిగిలిన వాల్స్? వాల్స్ ఆగన్న, పంచ దానికి ఒక్కటి అది లేట్ వేసాడు వాడు గ్రెనేడ్. అరే రాజు వదిలే రా, వదిలే ఇంకా అయిపోతే రాజు. ఎందుకు రే రాజు? సరే దా దా, మ్యాటర్ మ్యాటర్ కరా, మ్యాటర్ పాయింట్ కరా రాజు, పాయింట్ మ్యాటర్ ఏంటంటే గైస్, మీకు ఆల్రెడీ కొంతమందికి ఇంకొంతమంది ఏమనుకుంటుంటారో ఇంత చేసిన తర్వాత కూడా, మీది టెంపరీ బేస్ కాబట్టి మీరు ఇది ఈ చేస్తున్నారు అంత లైట్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కాకపోతే మేము టెంపరీ బేస్ అనే అనుకున్నాం, కానీ మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఆ మెయిన్ బేస్ ఏం చేసుకోవాలో. ఇప్పుడు మాకు ఏమీ ఐడియా లేదు, ఏమి చేయాలో తెలీదు. ఓకే, నెక్స్ట్ మాకు ప్లేస్ కూడా దొరకలేదు, మాకు ప్లేస్ ఎక్కడ ఎత్తుకోవాలన్నది ఎత్తుకాలి. ఇప్పుడు మేము పోయి యాక్చువల్గా ఇప్పుడే టెంపరీ బేస్ వదిలి వెళ్ళాలని కూడా లేదు మాకు, అనుకున్నాం. అండ్ వీళ్ళకి తెలియదు కూడా ఇది టెంపరీ బేస్ అని. ఇప్పుడు మెయిన్ రివీల్ చేస్తే రివీల్ అవడం తప్పితే వీళ్ళకి తెలియదు అనమాట అది మ్యాటర్. మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేకపోతే కమెంట్ చేసి చెప్పండి ఏం చేయమంటారో, మేము దొరికితే అది కూడా చేస్తాం అన్నా. అది మా లోటు కూడా ఈడ పడేసి వెళ్ళిపోతున్నాం మేము ఇంటి నుంచి. అది మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తాం గ్రైండ్. ఓకే మరి ఇప్పుడు గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇచ్చామా? ఈ గిఫ్ట్ వ్యూవర్స్ కి, మన వ్యూవర్స్ కి, ఓన్లీ మీకు కాదు, అందరిది ఒకళ్ళే కాబట్టి మీ వ్యూవర్స్ కి. ఇప్పుడు మీ గిఫ్ట్ ఇస్తాం మేము, మీ హౌస్ వార్మింగ్ గిఫ్ట్, న్యూ హౌస్ వార్మింగ్ గిఫ్ట్. నేను చాలా ప్రశాంతం పీస్ఫుల్ గా ఆడుకుంటున్నా గేమ్. నేను నిన్న ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని చెప్తున్నాడు జీఎంకే. వద్దులే బాబా, నాకు వద్దులే. మీకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇక్కడ పడేసిన తీసుకోండి చూడండి. అదేంటి చూడండి, పిక్ చేసుకోవద్దు ముందు చూడండి. మాకు షుగర్ అట్లేదు నాకు కాదు వై, అంతే అది. సరే రాజు, అసలు ఏంటో చూసారా అన్న? చూసాను అంటే మెమరీస్ ఇచ్చారన్న, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది బేస్ కెళ్ళిపోయిందా? కాదు కదా అన్న, మీరు మీకు మేము కొత్త బేస్ కట్టుకున్నందుకు మాకు ఇది ఇచ్చారు కదా, అంటే మా దగ్గర కొంచెం అంటే ఓపీ ఏం లేవు ప్రస్తుతానికి. మాకేం అవసరం లేదు రా అన్న, మీరు ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నాం కదా. ఇది మాకొద్దు, మాకు అవసరం లేదు. రాను వచ్చాను. సరే సరే, నువ్వు బాధపడకుండా ఉండడానికి మేము కట్టుకున్నాక మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం, అప్పుడు తీసుకురండి గిఫ్ట్. ఇదిగో మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నా, గ్రెనేడ్ మాత్రం ఇక నా మీద ముందే పాత్ర ఆల్రెడీ ఉందే మన దగ్గర, ఉన్నా కూడా వద్దన్న మాకు. వద్దు మాకు. బాయ్ బాయ్ రా, మళ్ళా కలుద్దాం. మళ్ళా కలిసేది లేదు ఇంకా, బాయ్ ఫ్రెండ్స్. సరే బాయ్. ఓకే 3:28 AM. మా ఇక్కడే ఉన్నావు, కనిపించట్లేదు అని చిత్తుకున్న నీకోసం ఉన్నా. కానీ ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళాలి అంటే, ఇప్పుడు ఈ స్టోరేజ్ ఉంది కదా, అవును, ఇది ఎలా షిఫ్ట్ చేసుకోవచ్చు? అదే అదే నాకు ప్లాన్ ఉంది. బేసిక్ గా మామా ఇప్పుడు ఏం చేద్దాం అంటే, పాల్స్ నేను పెట్టకుండా ఒక స్టోరేజ్ పెట్టుకున్నా అంటే, ఇప్పుడు ఇది ఎంత మనం జనంటారు వీడియోలో కంటే కొంచెం కష్టం పాల్ తీమాక. సో నేనేమంటానంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ బేస్ ఎక్కడైతే కట్టుకుంటున్నామో కొంచెం స్టోన్ తీసుకో, కొంచెం తీసుకో స్టోన్. ప్రస్తుతానికి స్టోన్ అట్లా కొంచెం తీసుకో, అక్కడికి వెళ్దాము. జస్ట్ బేస్మెంట్ కింద చిన్న బేస్మెంట్ కట్టుకుందాము, పాల్ బాక్స్ పెట్టుకొని
ఆఫ్లైన్ లో మనం ఈ చెస్ట్లన్నీ ఎత్తుక్కొని మనకి ఇంపార్టెంట్ లూట్ ఏదైతే ఉంటే, ఇప్పుడు రాక్స్ ఉన్నాయి మావా మన ప్రస్తుతానికి 2000 రాక్స్ సరిపోతాయి, ఇవి ఇవి ఇన్ని అక్కర్లు 1000 రాక్స్ సరిపోతాయి, ఐ మీన్ 1000 వుడ్ సరిపోతాయి, అట్లాగా మనకి లిమిటెడ్ స్టాక్ తీసుకొని ఇంపార్టెంట్ గ్రైండ్ తీసుకొని అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ పెట్టుకొని మనం గ్రైండ్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మన మేజర్ పని ఏంటి అంటే మావా అంత ఫుల్ తీసుకోక మావా స్టోన్ కొంచెం జన దగ్గర 300 తీసుకున్నా టోని, ఏదో తీసుకున్నా అది ఎక్కువైపోయింది. అదే వాడు ఇట్లా లావుగా ఉండి కాలు దబ్బా అని కొడతారు కదా, ఇప్పుడు ఏమైంది అంటున్నా ఈ బండోడు అన్నాడు కదా బీట్లు, అవునవును వాళ్ళు కొట్టినట్టు కాళ్ళు ఎత్తి కొడతా అంటే వాడు టోనీ నీకు తెలుసు వాడు ఎంత టార్చర్ చేశాడో నీకు తెలుసు. అదేలే సరే మా పద మనం వెళ్దాము. ఈ కొత్త బేస్ ఎక్కడానంటే నేను అనుకున్నది మనం లాస్ట్ టైం ఇక్కడ ఇది పట్టుకున్నాం కదా క్యాటరస్, ఇంకోటి ఉంటే చూడు మార్స్ ఐలాండ్ చర్చ్ రూయిన్స్ అని మార్స్ ఐలాండ్ అక్కడ పదా నేను వెళ్తాను మ్యాప్ లో నా బ్లిప్ చూసి వచ్చి. ఓకే నేను టెలిపోర్ట్ అవుతున్నా అదో కాదో చూద్దాం. ఇదే వచ్చే ఇక్కడ నేను ఏం అనుకున్నానంటే బేస్ ఎక్కడ అంటే రామన్ ఫాలో ఆ కమింగ్ మళ్ళీ తప్పుగా తొందర ఆగ్డోనే నువ్వు వెళ్ళిపోదు నేనే రావాలి. ఇటీటిగో ఇక్కడ ఈ చెట్లు కూడా కొట్టిద్ది అంటుంది. ఇది కదా మన ప్లేస్ ఏరియా ఇది ఎందుకు ఇది కాదు. ఓకే ఓకే కాటోని ఇదిగో ఇప్పుడు మనం పోయినసారి కూడా ఇది లొకేషన్ దాని దగ్గరే కొంచెం పెట్టుకున్నాం కాబట్టి తొందరగా తెలిసింది వాళ్ళకి. అవును. సో దీనికి కొంచెం దూరం వెళ్ళాలి మనం. ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ కింద చూడు. ఓకేనా ఈ ముందు చిన్న జంగిల్ లో ఉంది సవా, సో ఆ జంగిల్ క్లియర్ చేసేసి అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను. లేదంటే మా ఇగో ఇక్కడ కింద ఏరియా ఉంది సార్ చిన్న ఏరియా ఇది, ఈ ఏరియాలో పెట్టుకుందాము. అండ్ ఇక్కడ లోపల మా ఫౌంటైన్ ఉంటుంది ఇట్లా నువ్వు చూడలేదు నీకు చూపిస్తాను. అక్కడ ఏదో విలేజ్ ఉంటుంది. విలేజా? అదే వీళ్ళు ఉంటున్నారు ఎవరాళ్ళు విలేజెస్ టైప్ ఏంటాళ్ళు. ఓకే వాళ్ళని పట్టించుకో మన మన వేసి ఎంత దూరం ఉంటుంది వాళ్ళు అక్కడ ఉంటే ఎట్లా కానీ. టోనీ సిండికేట్ వాళ్ళని చంపేద్దునా ఇప్పుడు? పదమా సంపేద్దాం దాని లోపల పాలు. అదే లేబెస్ అయిపోద్ది లోపల ఆల్రెడీ మన దగ్గర ఉన్నదే ఉందనుకుంటా. మన దగ్గర ఉందా ఇది నాకు గుర్తులేదు యాక్చువల్లీ. చూడు నాకు గుర్తులేదు చెప్తున్నా కదా చూసే కానీ గుర్తులేదు. అనే బాధ టోని. అవునా బాంబే తీసింది మన రెండు తీసుకొని చిట్లో పాడేసింటాను వాటిని ఎందుకు లేనిపోని చెప్పు. ఏముందిలే మా దాని అంటారు ఉంటుంది అట్లాగా చూపిస్తా అటు కాదు ఇటు అది కూడా నేను వస్తున్నాను. ఇదిగో మా ముందు చూ కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేసి ఈ ఏరియా సరిపోద్ది కదా. సరిపోద్ది నాకు తెలిసినంత వరకు ఎక్కువే. అదే ఈ ఏరియాలో ప్లాన్ చేశాను నేను. అను ఈ లోపల కూడా రామా ఎట్రా లోపల ఈ లోపల మనం కట్టుకోం కానీ మన బేస్ పక్కన ఒక మంచి అదే సైట్ సీయింగ్ లొకేషన్ డంజన్ గా సైట్ డంజన్ కూడా మామ ఇది సో సైట్ సీడింగ్ లొకేషన్ లాగా. ఓకే సరే రామా ఇక్కడ మనం ఇలా పాల్ బాక్స్ పెట్టేసుకొని మన కింద ఫ్లోర్ కట్టుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రూఫ్ చేసుకున్నా. సో మా ఇటు ఇక్కడ ఉన్నాం అది ఇక్కడ ఉన్నా అతను ఉండదు. పాల్ బాక్స్ ను పెడతా నా దగ్గర వుడ్ కావాలి మా నాకు కొంచెం వుడ్ ఇవి. ఒక సెకండ్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇదిగోటోని లేదు లేదు నేను అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తున్నా. అదే సర్లే ఇట్రా నాకు కొంచెం వుడ్ ఇవి తీసుకోటోని నీకన్నా ఎక్కువ చెప్పు. ఎక్కువ పడికి మాకు కొంచెం పడి తీసుకో కొంచెం వంట చూడండి ఎంత పడేసాడు. వన్ థర్టీ కూడా ఎక్కువ అన్నట్టు తీసుకో అక్కడ పడేసాను అవి తీసుకుని నేను ఉడ్డు తీసుకుంటా. ఎక్కడ పడేసావు? వెనకాల కొన్ని పడేసాను మా అవి తీసుకో.
ఓకే ఇది కూడా కొన్ని తీసుకోనా ఫుల్ అయిపోయింది. ఆ ఓకే ఇక్కడ ఈవెంట్స్ ఎక్కడ ఉన్నాయి చెట్లు సరిపోద్దానికి పెట్టేసి పాల్ బాక్స్ ఇక్కడ పెట్టేసి ఒకసారి ముందుకు పెట్టాలి మా ఫౌండేషన్ తడ కూర్చోండి. పాల్ బాక్స్ నన్ను పెట్టమంటావా? ఉండు నేను పెడతా చూసి పెడుతున్నా ఉండు ముందుకు పెట్టాలి నువ్వు అడ్డండి అడ్డండి. ఓకే కొంచెం సెట్ మావుదా పాల్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఇంకా మనం వెళ్ళి మనం ఆఫ్ రన్ చేయండి మనం వెళ్ళి తెచ్చుకుందాం. ఓకేనా? సరే కాదు వీటిని ఈలోపు సెట్ చేసి పెడితే లైక్ మనం ఈ బేసిక్ వుడ్ ఫుడ్ పెడితే అవి చూసుకుంటాయి కదా. దానికి ఉన్నాయా పెట్టేద్దాం ఇప్పుడే ఒక సెకండ్ ఆగు నేను చూస్తున్నా. క్యాంప్ ఫైర్ తర్వాత పాల్ బెడ్స్ పెట్టేదాం. ఓకే అక్కడ ఉన్నాయి కదా టోనీ. ఇదిగో ఇక్కడ ప్రిమిటివ్ వర్క్ బెంచ్ పెడతానా చూడు. ఇప్పుడే వచ్చా వేరే చోటకి ఎట్లా వచ్చాయి అక్కడ చెప్పు. సరే నువ్వు వర్క్ బెంచ్ లో సెట్ చేసాయి నీలో బెర్రీ ఫార్మ్స్ సెట్ అవును బెర్రీ సీడ్స్ ఉంటాయి. ఒక సెకండ్ మా వాడికి పని చెప్పేసి ఇగో డ్రాప్ వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు చూడు టోనీడు. సారీ టోనీ ఒక సెకండ్ ఆగు ఏదో వస్తా ఆగు అంటే రెండు రెడ్ కలర్ లో ఉండేసరికి అక్కడ వచ్చేది టోనీ సారీ. ఓకే మామ సరే ఇప్పుడు బెంచ్ పెడతాను ఇక్కడ. బెంచ్ తర్వాత ఇది ఫుడ్ కి సంబంధించిన అది ఉంది కదా అది కూడా పెట్టి. ఏం ఫుడ్ కి సంబంధించింది? అదే వీళ్ళు ఫుడ్ తెచ్చుకో తినడానికి ఒక బాస్కెట్ ఉంటది కదా. బాస్కెట్ పెట్టేసి అట్లీస్ట్ పాల్ బెడ్స్ కి ఏమేం కావాలో చెప్పి అవి తీసుకొని వస్తా ఫస్ట్. పాల్ బెడ్స్ కి ఫైబర్ అండ్ వుడ్ మావా. ఫైబర్ అండ్ వుడ్ ఫైబర్ నేను కూడా వస్తున్నాడు అట్లకు చాలా తేవాలి కానీ. ఓకే మెయిన్ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి చాలా తేవాలి అంటే ఫుడ్ చాలా ఉంది ఒక 10,000 ఫుడ్ దాకా ఉంది అంతా వేస్ట్ అయిపోద్ది. సో అవి తీసుకొచ్చేసావు అనుకో అనుకో పని ఉండదు. ఫుడ్ బాక్స్ లో ఎంత ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఫుడ్ బాక్స్ చూసాను 5,000 పుట్టింది దాక. అది కూడా ఇక్కడే ఉంది కదా ఫుడ్ బాక్స్ అక్కడ ఈ చెస్ట్ లో చూసా 5,000 ఫుడ్. ఓకే ఓకే ఏ చెస్ట్ బా ఇది కాదు ఇది కాదు. ఓకే దీంట్లో ఫ్లవర్ ఉంది వచ్చినాయి ఇంట్లోకి వచ్చినాయి. ఇక్కడ చెస్ట్ లో కూడా పెట్టాను టోనీ. పెట్టేసేమా ఏది మెటల్ పెట్టమంటావా నార్మల్ పెట్టేయమంటావా? మెటల్ పెట్టమా ఉంటే ఇంగట్స్ ఉంటే ఇంగట్స్ పెట్టేసే లేవంటే ఉన్నాయి ఉన్నాయి 50 ఇంగట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. పెట్టేసే అయితే అయ్యే నేను సరే ప్రస్తుతానికి ఒకటి అండ్ దాని పక్కన ఇంకొకటి కమాండ్ 5,000 ఉన్నాయి మామ. ఓ నైస్. ఓకే ఈడు ఈడు ఉన్నాడు కట్టుకోని మొసండా ఈడు పేరు పెద్ద గ్రీన్ కలర్ లో ఉంటాడు కదా వాడి చేతుల్లో ఆ సుత్తి చాలా చిన్నగా కనపడుతుంటోని. మాట్లాడి సౌండ్ ఏంటి ఇప్పుడు మొసండా గాడు ఏదో చేసి ఉంటాడు. షైనీ క్యాట్ ఇంకోటి నైస్ ఉండమా చెప్తా. ఓ షైనీ ఓకే ఆ సౌండ్ వస్తుంది షైనీ మామ. ఓకే ఓకే ఉండి వెళ్ళి పట్టుకొచ్చేస్తుందని ఏ నేను వద్దా నువ్వు ఒకటి పని చేస్తున్నావు చేయమా. ఓకే టోనీ నేను రింగ్ అది రింగ్ బెడ్స్ ఓకే అండ్ ఓ మన బెడ్లు పరిస్థితి ఏంటోనే ఊరు కావాలి సో పని చేద్దాం మామ. మనం వాడికి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవాలి కానీ
ఎపిసోడ్ మిస్ అయితే మీకు మా ఛానల్ ప్లే లిస్ట్ లో ఉంటాయి అవైలబుల్ గా, సో చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా లైక్ చెప్తున్నారు లైక్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టోనీ లైకులు టార్గెట్ ఎత్తున్నాడు, మీరు బాగానే కంప్లీట్ చేస్తున్నారు, బాగుంది, బట్ ఇంకొంచెం పెంచాలి టోనీ. టోనీ కొంచెం లైక్ టార్గెట్ నువ్వే కాబట్టి 1.5 కొట్టేసి. అండ్ గైస్ అంటే ఇందాక సబ్స్క్రైబ్ అది అంటే టోనీ ఛానల్ లో నేను చెప్పడం ఏందని మీరు అనుకోవచ్చు, బట్ స్మాల్ చేంజ్ అంతే అంతే, చిన్న చిన్న ట్రెండ్ సెట్ చేస్తాం మేము అది. అను గైస్ ఆల్రెడీ విషయం గురించి మాట్లాడుకున్నాం, ఏది చేసినా పాజిటివ్ గానే డోంట్ నెగటివ్. ఇక్కడ ఏం జరిగినా గైస్ అది వీడియోస్ లోనే ఉంటది, సో ప్లీజ్ దాన్ని మీరు పర్సనల్ కి దీనికి మ్యాచ్ చేయకండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి రాజుగాడిని అనటం ఎట్లా ఉంటాయంటే, మీకు ఇప్పుడు రాజుగాడు అని మా వన్ చెస్ట్ అది ఉంది, అవి చెయ్యాలిగా, చెయ్యాలంటే మీరు తప్పుగా తొందరలోనే వస్తుంది. సో గైజ్ స్పాయిలర్, వన్ చెస్ట్ వస్తుందంట, మామూలు ఉండదు, గిబ్ గిబ్ లు. అండ్ గైజ్ ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంటిల్ దెన్ సీ యూ, టాటా అండ్ బై బై.